బయటపడ్డాయి. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక చేతగాక చివరికి దివాలా కోరు రాజకీయాలకు పసి పిల్లలను విద్యార్థుల జీవితాలతో కూడా చెలగాటమాడడానికి ఇయాల బీజేపీ పార్టీ సిద్ధపడ్డది. 10వ తరగతి పిల్లలతో క్షుద్ర రాజకీయాలకు పాల్పడతా ఉంది. ఇప్పుడు బాలల భవిష్యత్తుతో ఎవరైనా ఆడుకుంటాడా? నీకు చేతనైతే దమ్ముంటే రాజకీయంగా కొట్లాడు, కానీ పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నది ఇయాల బీజేపీ పార్టీ. రాజకీయంగా కొట్లాడడం చేతగాక ఇంత దివాలా కోరు దిక్కుమాలిన దిగజారుడు రాజకీయాలకు ఈరోజు పాల్పడతా ఉన్నారు. నిన్న స్పష్టంగా పట్టపగలు నగ్నంగా దొరికిన దొంగ బండి సంజయ్ అండ్ బీజేపీ పార్టీ స్పష్టంగా దొరికింది కదా నిన్న. ఇంకా పైకేలేదో పెద్ద మేకపోతు గాంభీర్యం. దేనికోసం? ఇలా పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టి రాజకీయాలు చేయడం అవసరమా? ఒక ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా భవిష్యత్ తరాల కోసం పనిచేస్తుంది. ఇలా రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో బీజేపీ ఉంది. మనం భవిష్యత్ తరాల కోసం పనిచేయాలి, కానీ రాజకీయాల కోసం భవిష్యత్ తరాల భవిష్యత్తును వాళ్ళ జీవితాలతో ఆడుకునే హక్కు ఉన్నదా? ఇలా తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇంత ఘోరంగా బీజేపీ పార్టీ ఇలా భవిష్యత్ తరాలతో ఆడుకున్నటువంటి విషయాన్ని ఇలా మొత్తం దేశం రాష్ట్రం అందరు కూడా గమనిస్తూ ఉన్నారు. నిన్న ఎంత స్పష్టంగా అయింది, మధ్యాహ్నమేమో వరంగల్ల బీజేపీ నాయకులు పేపర్ లీక్ అయిందని ధర్నా చేసింది మధ్యాహ్నం. సాయంత్రమేమో పేపర్ లీకేజీకి బాధ్యులైన అరెస్టు చేసిన వాళ్ళను విడుదల చేయాలని అదే బీజేపీ ధర్నా చేస్తుంది. మధ్యాహ్నం పేపర్ లీక్ అయిందని ధర్నా చేస్తారు, రాత్రికేమో పేపర్ లీకేజీలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళను వెంటనే విడుదల చేయాలి అని వాళ్ళే ధర్నా చేస్తారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అరెస్ట్ అయినోడు పక్కా బీజేపీ దొంగ, బీజేపీ నాయకుడు, బీజేపీ కార్యకర్త. అంటే మీరే ఒక పథకం ప్రకారంగా ఈ లీకేజీలకు పాల్పడుతూ దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ రాజకీయంగా వాడుకొని మా మీద బురద జల్లాలనే ప్రయత్నం చేసింది. పసి పిల్లల్ని అడ్డం పెట్టుకొని మీరు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే బీజేపీ అంటేనే ఒక విద్వేషం, ఒక విచ్ఛిన్నం చేసే కుట్ర, విధ్వంసం చేసేటువంటి కుట్ర. అంటే మీరు ఎంతసేపు రాజకీయాల కోసం అధికారం కోసం ఏదైనా చేసేటువంటి దాన్ని మీరు పాల్పడతారని అర్థమవుతా ఉంది. సో ఈ విషయాన్ని విద్యార్థి లోకం అంతా కూడా గమనించింది కనుక విద్యార్థి లోకం అందరూ కూడా దీన్ని తిప్పికొట్టాలని చెప్పి కూడా నేను పిలుపునిస్తా ఉన్నా. బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిస్తా ఉన్నా. తల్లిదండ్రులకు కూడా మనవి ఏంటంటే 10వ తరగతి పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కూడా ఎక్కడ కూడా ప్రశ్నపత్రం లీక్ కాలేదు. ఇది కేవలం బీజేపీ కుట్ర. ఈ కుట్రలో మనం ఎవరం కూడా పడద్దు. పిల్లలు బాగా చదువుకోవాలని, పిల్లల చదువు మీద దృష్టి పెట్టాలని అటు పిల్లలకు తల్లిదండ్రులకు కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇకపోతే బీజేపీ నాయకుల పరిస్థితి ఏంటంటే వీళ్ళకి చదువు విలువ తెలియదు. ఇలా బీజేపీలో చదువుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు కొద్దిగా. ఎందుకంటే ఇవాళ రాష్ట్రం నుంచి ఢిల్లీ దాకా అంతా ఫేక్ సర్టిఫికెట్లే వీళ్ళే. ఇవాళ ఈ పేపర్ లీకేజ్ వెనుక సూత్రధారి పాత్రధారి అంతా ప్రత్యక్షంగా పరోక్షంగా బండి సంజయే ఉన్నాడు. బండి సంజయ్ గారే కుట్ర చేసిండు. బండి సంజయ్ గారు మొన్న తాండూరులో జరిగిన పేపర్ లీకేజ్ వెనుకైనా, నిన్న వరంగల్లో జరిగిన పేపర్ లీకేజ్ వెనుక ఆయనే ఉన్నాడు అనేటువంటిది ఇవాళ అందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఎందుకంటే తాండూరులో తెలుగు ప్రశ్న పత్రం లీకేజ్ వెనుక ఉన్న ఉపాధ్యాయ ప్రతినిధి ఎవరు? ఆయన బీజేపీ ఉపాధ్యాయ సంఘానికి చెందిన నాయకుడు. నిన్న అరెస్ట్ అయినటువంటి ప్రశాంత్ ఎవరు? ఆయన బీజేపీలో కరడుగట్టిన ఒక కార్యకర్త, బండి సంజయ్కి ముఖ్య అనుంగ అనుచరుడు. ఇవో ఈ ఫోటోలు చూడండి. బండి సంజయ్ గారికి ప్రశాంత్ ఏ రకంగా ఇలా ఎంత దగ్గరవాడు అనేది ఈ ఫోటో చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక ఇది ప్రశాంత్ ఫోటో. ఇది వాళ్ళ జాతీయ నాయకులతో ప్రశాంత్ ఫోటో. ఇది జాతీయ నాయకులతో ప్రశాంత్ ఫోటో. ఇది బీజేపీ జాతీయ నాయకులు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారితో ఉన్నటువంటి ఫోటో. ఇది
బండి సంజయ్ గారు వాళ్ళ సీనియర్ నాయకులతోని నిన్న పేపర్ లీకేజీలో అరెస్ట్ అయినటువంటి ప్రశాంత్ ఫోటో ఇది. అదే విధంగా బీజేపీ సీనియర్ నాయకులు ఇప్పుడు ప్రస్తుతం గవర్నర్ గా ఉన్న దత్తాత్రేయ గారితోని నిన్న పేపర్ లీకేజీలో అరెస్ట్ అయినటువంటి ప్రశాంత్ ఫోటో ఇది. ఇకపోతే ఆయనకు బీజేపీ నాయకులు ప్రశాంత్ను అభినందిస్తూ సన్మానం చేస్తున్నటువంటి ఫోటో ఇది. అంటే ఇంత జాతీయ స్థాయి నాయకులు రాష్ట్ర నాయకులతో ఆయన ప్రత్యక్షంగా ఆయనకు అంత సంబంధం ఉన్నది. అంటే ఒక దీన్ని బట్టి ఏం స్పష్టంగా అర్థమవుతుంది, ఇవాళ సంజయ్ గారే దీని వెనుక పాత్రధారి. మీకు ఎన్ని కుట్రలు చేసిండు మీరు రాష్ట్రంలో, జిహెచ్ఎంసి ఎన్నికలప్పుడేమో ఆత్మహత్య చేసుకున్నటువంటి నాటకాలు ఆడిండ్రు, అప్పుడేదో ఆత్మహత్య చేసుకున్నట్టు గందరగోళం చేసి అప్పుడు కూడా కుట్రలు చేసి ఒక అనిశ్చితి క్రియేట్ చేసి లబ్ధి పొందాలని చూసిండ్రు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని మీద ఏదో రకమైనటువంటి గందరగోళం సృష్టించి దెబ్బతీయాలని చూసిండ్రు. ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చి ఆ రకంగా కుట్రలు చేయాలని ప్రయత్నం చేసిండ్రు. చివరికి ఇప్పుడు ప్రశ్న పత్రాలను లీకేజ్ చేసి పసిపిల్లల జీవితాలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ అంతకు కూడా దిగజారి రాజకీయంగా ఒక కుట్రతోని పేపర్ లీకేజ్ అవుతుందని చెప్పి ప్రజల్లో గందరగోళం సృష్టించి పిల్లల్లో తల్లిదండ్రుల్లో గందరగోళం సృష్టించాలని ఇంత దివాలా కోరు దిక్కుమాల రాజకీయాలకు ఇలా బీజేపీ పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నేను సూటిగా అడుగుతా ఉన్నా, నిన్న మధ్యాహ్నమేమో వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పద్మా గారు, బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ గారు వారేమో పేపర్ లీకేజ్ అయిందని ధర్నా చేసింది. సాయంత్రం ఏమో లేలే అరెస్ట్ చేసిన ప్రశాంత్ను వెంటనే విడుదల చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు, బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ధర్నా చేసింది. అంటే దీన్ని బట్టి ఎంత నగ్నంగా దొరికిపోయింది వీళ్ళు, అరెస్ట్ అయినోడు బీజేపీ కాకపోతే మీరు ఎందుకు విడుదల చేయాలని ధర్నా చేసిండ్రు. అరే నేను ఇంకా కొన్ని సూటి ప్రశ్నలు కూడా అడగదలుచుకున్నా. 10వ తరగతి ప్రశ్న పత్రం వాట్సాప్లో ప్రచారం చేసినటువంటి ప్రశాంత్ బీజేపీ కార్యకర్తనా కాదా? సంజయ్ గారు బీజేపీ నాయకులు సూటిగా సమాధానం చెప్పాలి. ప్రశాంత్ ప్రశ్న పత్రాన్ని బండి సంజయ్ గారికి పంపించింది నిజమా కాదా? దీనికి సమాధానం చెప్పండి. 2 గంటల్లో 142 సార్లు అతను ఫోన్లలో మాట్లాడిండు, అందులో బండి సంజయ్ గారికి కూడా ఆయన ఫోన్ చేసింది నిజమా కాదా? సమాధానం చెప్పండి. పనిగట్టుకొని ప్రశ్న పత్రాలను మీడియా గ్రూపులకు వెబ్సైట్లకు మీ ప్రోద్బలంతో పంపించింది నిజమా కాదా చెప్పండి. ప్రశ్న పత్రం వ్యాప్తిలో నీ ప్రమేయం లేకుంటే నీకు నిందితుడిచ్చిన సమాచారాన్ని ఎందుకు దాచారో సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నా. రోజుకో ప్రశ్న పత్రం లీకేజీ పేరు మీద నువ్వు కుట్రలు పన్నింది నిజం కాదా అని నేను అడుగుతా ఉన్నా. సోషల్ మీడియాలో ప్రశ్న పత్రాల లీకేజీ అంటూ ప్రభుత్వాన్ని బదనాం చేసేలా పోస్టులు పెట్టింది బీజేపీ కార్యకర్తలా కాదా? మీరు సమాధానం చెప్పండి. అంటే ప్రశ్న పత్రం మీకు 11:20 పంపాలని నిందితుడు చెప్పారు, ఇది వాట్సాప్ రికార్డుల్లో కూడా ఉంది. ప్రశ్న పత్రాలు పంపితే తప్పేంటి అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు అంటుండ్రు. ఎగ్జామ్ అయిపోయాక పంపితే తప్పు లేదు, కానీ ఎగ్జామ్ జరుగుతుండగానే నీకు ఎట్లా పంపిండు? నిందితుడు ప్రశాంతే నీకు ఎందుకు పంపిండు? ఈ సూత్రధారి అయినటువంటి ప్రశాంత్ నీకు పంపడం వెనుక మీ ఇద్దరి మధ్య కుమ్మక్కై ఒక పథకం ప్రకారంగా మీరు చేస్తున్నారనేటువంటిది ఇలా బట్టబయలైంది కదా. ఇంతకంటే ఏం కావాలి? అంటే స్పష్టంగా బీజేపీ నాయకులు ఈరోజు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. నిస్సిగ్గుగా తప్పుడు చర్యలను సమర్థిస్తున్న మీకు అసలు ఇంకా ఆయన ఒక నడ్డా ఉంటాడు, జాతీయ పార్టీ అధ్యక్షుడు, ఆయన సమర్థిస్తాడు. గుజరాత్లో 16 సార్లు పేపర్ లీక్ అయితే నరేంద్ర మోడీ గారు మాట్లాడారు, నడ్డా గారు మాట్లాడారు. ఇక్కడ బీజేపీ నాయకులే కుట్రకు పాల్పడతారు. ప్రశ్న పత్రాల లీకేజీ కాకపోయినా లీకేజీ జరిగిందని సోషల్ మీడియాలో మీడియా హౌజుల్లో ప్రచారం చేస్తారు. దానికి గల్లీ నుంచి ఢిల్లీ బీజేపీ నాయకులు ఖండించుడు, దానికి ధర్నాలు చేసుడు, దానికో డ్రామాలు చేసుడు. ఇదంతా కూడా బీజేపీ ఇలా కుట్ర చేస్తుంది. పట్టబగలు నగ్నంగా దొరికిపోయింది బీజేపీ పార్టీ. ఇలా పోలీస్ విచారణలో ప్రశాంత్ వాట్సాప్లో ఉన్న సందేశాలతో మొత్తం విషయం బయటకు వచ్చింది. వాడు మీ కార్యకర్త కాకపోతే ఆయన విడుదల చేయాలని మీరు ధర్నా ఎందుకు చేస్తారండి? ఏమవసరం వచ్చింది మీకు? ఇలా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మీరు ఇట్లే సెంటిమెంట్ను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో అదే చేసిండ్రు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ విషయంలో అదే చేసిండ్రు. తెలుగు పేపర్ లీకేజ్ తాండూరు వెనుక కూడా మీరే ఉన్నారు. ఇవాళ హిందీ పేపర్ లీకేజ్ జరిగిందని ఒక కుట్రను పన్ని దొరికిపోయిన దాని వెనుక కూడా ఇలా బీజేపీ ఉన్నది. సో రాజకీయంగా ఏదైనా ఉంటే చూసుకోవాలి, కానీ ఇంత నీచ రాజకీయాలు చేసి
భవిష్యత్ తరాలతోని పిల్లలతోని ఆడుకోవద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నేను ఈ సందర్భంగా పోలీసులు కూడా ఖచ్చితంగా నిందితులు ఎంతవారైనా ఎవరైనా కఠినంగా శిక్షించాల్సిందే లోతైనటువంటి దీని మీద దర్యాప్తు జరగాల్సిందే ఇది భవిష్యత్తులో ఈ విధంగా ఎవ్వరు కూడా పిల్లల జీవితాలతో ఆడుకోకుండా నిందితుడు ఎంతటి వాడైనా ఎవడైనా సరే అందర్ని కూడా మరి కఠినాతి కఠినంగా శిక్షించాలి ఎందుకంటే ఇది చాలా దుర్మార్గం హేయమైనటువంటి చర్య ఎందుకంటే లక్షలాది మంది పిల్లల జీవితాలతో ఆడుకునేటువంటి చర్య పిల్లల్లో అపనమకాన్ని సృష్టించేటువంటి చర్య ఈ ఇలాంటి చర్యలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించారు మీరు మీ డ్రామాలు కేసీఆర్ దగ్గర నడవై ఎమ్మెల్యేల కొనుగోలులో కూడా అడ్డంగా దొరికిపోయిన మీరు ఇయాల ప్రశ్న పత్రాల లీకేజ్ విషయంలో కూడా అడ్డంగా దొరికిపోయినరు నగ్నంగా బయటపడ్డరు ఇయాల మీ సంగతులు ఇయాల దేశ ప్రజలకు కూడా అర్థమైంది రాష్ట్ర ప్రజలకు అర్థమైంది అంటే మీరు ఎంతకైనా దిగజార్తరు అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఇంకోటి అవసరం లేదు ఎందుకంటే మీరు గతంలో కూడా చూసినాం మేము మతాన్ని రెచ్చగొట్టి మరి లబ్ధి పొందే ప్రయత్నం చేసిండు నకిలీ యుద్ధాలు చేసినట్టు చేసి యుద్ధాల పేరు మీద కూడా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేసిండు రకరకాలుగా మీరు ఇలాంటి కుట్రలు చేయడంలో సిద్ధహస్తులు అంటే దెంతకనే దిగజార్తారు నకిలీ యుద్ధాలు చేస్తారు మతాలను రెచ్చగొడతారు విద్వేషాలను జిమ్మే ప్రయత్నం చేస్తారు రక్తపాతాన్ని సృష్టిస్తారు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారు చివరికి ఇక పసిపిల్లల జీవితాలతో కూడా ఆడుకుంటారు అనేటువంటిది ఇలా బయటపడ్డది అంటే ఇలా పేపర్ లీకేజ్ విషయంలో రోజు పేపర్ లీక్ అవుతుందని ప్రభుత్వాన్ని బదనాం చేయాలి ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ఒక కుట్ర తప్ప ఏమున్నది ఇంకా ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని బీజేపీ నాయకులు మాట్లాడుతారో నాకు అర్థమవుతలేదు తలదించుకోవాలి బీజేపీ నాయకులు సిగ్గుతో తలదించుకోవాలి బీజేపీ నాయకులు ఎందుకంటే మీరు చేసిన వ్యవహారం ఇవాళ తెలంగాణ సమాజం మీ మీద ఇవాళ చీ అంటున్నది మిమ్మల్ని తెలంగాణ సమాజం బీజేపీ నాయకులంటే కూడా ఇవాళ పూర్తి ఇంత ఘోరంగా ఉంటారా అని అసహించుకునే విధంగా మీ వ్యవహార శైలి ఉన్నది యావత్ తెలంగాణ సమాజం మిమ్మల్ని చూసి అసహించుకుంటున్నది ఈరోజు ఎందుకంటే మీరు గంత దిగజారిపోయింది ఈ పిల్లలతో నా రాజకీయాలు పిల్లల జీవితాలతో నా రాజకీయాలు ఇదా మీకు అవసరమైనటువంటిది సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వదిలిపెట్టదు కఠినాతి కఠినంగా దోషులందరినీ కూడా శిక్షిస్తుంది ఇంకేదో ఏం తెలియనట్టు సంజయ్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు అని మాట్లాడతారు సంజయ్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు కుట్ర చేస్తే అరెస్ట్ చేస్తారు పరీక్ష కాకముందే వాట్సాప్లో నీ వాట్సాప్కి వస్తుంది ఎట్లా సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడతారు ఎట్లా ప్రేరేపిస్తారు ఎట్లా నీ అనుచరులను దోలిచ్చి నీ అనుచరులు మరి ఈ రకంగా చేసినప్పుడు తప్పకుండా లోతైన విచారణ కోసం ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది చట్టాన్ని అమలు చేస్తుంది చట్టం ఎవరికైనా ఒకటే ఉంటుంది నువ్వు ఏదైతేంది చట్టం ఎవరికైనా ఒకటి ఉంటుంది ఇవాళ నేను లోక్సభ స్పీకర్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఒక బాధ్యతాయుతమైన పార్లమెంట్ సభ్యుడే ఈ రకంగా వ్యవహరించినప్పుడు అతని మీద అనర్హత వేటు వేయాలి అతని పార్లమెంట్ సభ్యత్వం నుంచి తొలగించాలి ఈ రకంగా పిల్లల జీవితాలతో ఆడుకొని ప్రశ్న పత్రాల లీకేజీలో మరి ఎవరైతే భాగస్వామ్యం ఉన్నదో ప్రత్యక్షంగా పరోక్షంగా అటువంటి వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి ఇలా బీజేపీ నాయకులకు ఏమన్నా చీమును ఎత్తురుంటే క్షమాపణ చెప్పండి తెలంగాణ సమాజానికి విద్యార్థి లోకానికి తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పి భవిష్యత్తులో ఇలాంటి పిచ్చి పనులు చేయమంటే ప్రజలు ఏమైనా క్షమిస్తారు మిమ్మల్ని ఇంకా దీన్ని ఏదో బుకాయించడము దీన్ని ఏదో వెనకేసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ జాతి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరు ఏముడుకుపోతుంది నిన్న నగ్నంగా బయటపడ్డాయి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక చేతగాక చివరికి దివాలాకోరు రాజకీయాలకు పసిపిల్లలను విద్యార్థుల జీవితాలతో కూడా చెలగాటమాడడానికి ఇవాళ బీజేపీ పార్టీ సిద్ధపడ్డది 10వ తరగతి పిల్లలతో క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతూ ఉంది ఇప్పుడు బాలల భవిష్యత్తుతో ఎవరైనా ఆడుకుంటాడా
నీకు చేతనైతే దమ్ముంటే రాజకీయంగా కొట్లాడు కానీ పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నది ఇయాల బీజేపీ పార్టీ రాజకీయంగా కొట్లాడడం చేతగాక ఇంత దివాలా కోరు దిక్కుమాలిన దిగజారుడు రాజకీయాలకు ఈ రోజు పాల్పడతా ఉన్నారు నిన్న స్పష్టంగా పట్టపగలు నగ్నంగా దొరికిన దొంగ బండి సంజయ్ అండ్ బీజేపీ పార్టీ స్పష్టంగా దొరికింది కదా నిన్న ఇంకా పైకే లేదో పెద్ద మేకపోతు గాంభీర్యం దేనికోసం ఇలా పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టి రాజకీయాలు చేయడం అవసరమా ఒక ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా భవిష్యత్ తరాల కోసం పనిచేస్తుంది ఇలా రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కేంద్రంలో బీజేపీ ఉంది మనం భవిష్యత్ తరాల కోసం పనిచేయాలి కానీ రాజకీయాల కోసం భవిష్యత్ తరాల భవిష్యత్తును వాళ్ళ జీవితాలతో ఆడుకునే హక్కు ఉన్నదా ఇలా తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు ఇంత ఘోరంగా బీజేపీ పార్టీ ఇలా భవిష్యత్ తరాలతో ఆడుకున్నటువంటి విషయాన్ని ఇలా మొత్తం దేశం రాష్ట్రం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు నిన్న ఎంత స్పష్టంగా అయింది మధ్యాహ్నమేమో వరంగల్ల బీజేపీ నాయకులు పేపర్ లీక్ అయిందని ధర్నా చేశారు మధ్యాహ్నం సాయంత్రమేమో పేపర్ లీకేజీకి బాధ్యులైన అరెస్ట్ చేసిన వాళ్ళను విడుదల చేయాలని అదే బీజేపీ ధర్నా చేస్తుంది మధ్యాహ్నం పేపర్ లీక్ అయిందని ధర్నా చేస్తారు రాత్రికేమో పేపర్ లీకేజీలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళను వెంటనే విడుదల చేయాలి అని వాళ్ళే ధర్నా చేస్తారు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అరెస్ట్ అయినోడు పక్కా బీజేపీ దొంగ బీజేపీ నాయకుడు బీజేపీ కార్యకర్త అంటే మీరే ఒక పథకం ప్రకారంగా ఈ లీకేజీలకు పాల్పడుతూ దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ రాజకీయంగా వాడుకొని మా మీద బురద జల్లాలనే ప్రయత్నం చేసింది పసి పిల్లల్ని అడ్డం పెట్టుకొని మీరు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే బీజేపీ అంటేనే ఒక విద్వేషం